అండ్ మీ పేరేంటి? గణేష్. గణేష్ గారు ఎలా ఉంది? ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఇప్పుడు పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? ఆయనకే మా ఓటు. ఆయనకే చేస్తారా? మరి జగన్ గారి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? రోడ్లు చూస్తున్నారు కదా, మా బతుకులన్నీ రోడ్లుగా ఆటోకే సరిపోతుంది. ఏమీ ఆయన 10,000 వేస్తున్నారు, మా పేరే బాగానే ఉంది, కానీ ఆ రోడ్లు ఏమి బాగాలేదు. అసలు ఎక్కడ ఎందుకు భీమవరం ఆయన ఎవరు ఎమ్మెల్యే గారు గండిసేని గారు అక్కడ ఆ చుట్టుపక్కల రోడ్లే బాగాలేదు. ఆ రోడ్లు ఉండే పేషెంట్ని తీసుకెళ్ళినా ఇబ్బంది పడిపోతున్నారు. నిప్పులోళ్ళు వాళ్ళ గోలెట్టేస్తున్నారండి. రోడ్లు కూడా బాగుంటే చాలు, ఆటోడికి 10,000 కూడా అవసరం లేదండి. ఆటోడికి 10,000 సంపాదించుకోవాలి. రోడ్లు పోనీ ఒక వెల్లింగ్ దగ్గరికి వెళ్తే 200-300 తీసుకుంటాడు వెల్లింగ్ కొడితే. అది అన్న రోడ్లు ఏమనండి, ఎవరు వచ్చినా కానీ పథకాలు అన్నీ వస్తున్నాయండి. ఎందుకంటే ఆ పథకాలు, ఆ పథకాలు మళ్ళీ వచ్చి మనకే దోలు తీరిపోతున్నాయి. కందిపప్పు ఎంత ఏం పెరిగిపోతలేదు, ఎల్లుల్లిపోయి ఎంత అండి ఇప్పుడు కేజీ? అవన్నీ రేట్లు ఏంటండి? అవన్నీ మాకు పథకాలన్నీ ఇచ్చి ఆ రేట్లు పెంచేసారు, దాంతో తప్పలేదు. అభివృద్ధి కావాలి మరి, అభివృద్ధి లేదు. పథకాలు ఇస్తున్నారు, పథకాలు లేనండి. అమ్మ ఒడి అలాంటివి ఇస్తే పిల్లలకి ఏదో ఉంటే బాగుంటుంది. కాపులు నేసాలు, తొక్కు నేసాలు. నేను కాపునే, కాపునని కాదు. ఎందుకు అవన్నీ ఎందుకండి? అమ్మ ఒడి బాగుంది, ఆ రోడ్లు బాగు చేసి చక్కగా ఉంటే సరిపోతుంది. నేను ఎప్పుడు ఆయనకి నేను అదాని కదండి, ఎవరు వచ్చినా మన బతుకులు ఇంతే. వాళ్ళే రావాలి, ఈయన రావాలని ఏమీ లేదు. మనకి ఎప్పుడు తెలుగుదేశం కొట్టేవాళ్ళం, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కొడుతున్నాం. వస్తలేదు పోతుంది, మేమైతే కొడతామండి. ఇప్పుడు సమస్య లేదు, మాదైతే అప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచి వరకు ఆయనకే. ఏమో రాజకీయంగా ఉన్నారు కదా, మరి ఆయన ఏమైనా రావచ్చేమో, ఏమో చెప్పలేము. ఈయనకు ఒక ఛాన్స్ ఇచ్చాం, ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడదాం. మరి అది కదా చూడతాను, ఈయనకి ఒక ఛాన్స్ 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 అన్నాడు. మందు అభివృద్ధి అని మందు మానేస్తున్నాడు, మందు ఏడు మానేసిన మందు ఇంకా దిగుతూనే ఉన్నాయి. ఓ బొమ్మ ఉండట, ఏదో బొమ్మ అంట. ఆ మందులు తాగి సగం మంది చచ్చిపోయారండి జనాలు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అన్నారు, మందు రేట్లు పెంచారు. మందు రేట్లు మందులా చచ్చిపోతున్నారండి జనాలు. ఆ మందు ఏంటది మొత్తం అప్పుడప్పుడు తయారైపోయి వచ్చే మందు అది. ఆ మందు తాగి చచ్చేపోతున్నారు జనాలు, అందరు తెలుస్తలేదు. అందరు ఎలా ఉండేవాడు, ఒకటి పుల్లా ఉండేవాడు పిల్లలు ఇలా అయిపోతున్నారండి బక్కగా. దేనివల్ల అయిపోతున్నారు? ఆ మందు వల్లే, యథో మందు వల్లే. కరెంటు బిల్లు ఇంతకుముందు 500 వచ్చేది, ఇప్పుడు 1500-1200 వస్తుంది. ఏంటండి అదండి? ఎవరికి వేసారు ఓటు మీరు? తెలియదు, నేను పవన్ కళ్యాణ్ కేసానండి. ఆయనకి వేసాను ఏది? నేను ఇంకా ఆయన ఏవో రాజకీయంగా అయితే మీద అంటారండి, అనేవాళ్ళు అంటారు, చేసేవో చేస్తాడు. కానీ చెప్పలేము రాజకీయంగా, మరి ఎవడు కొట్టించా, ఎవడు దొంగ ఓట్లు వేస్తాడో, ఎవడేం చేస్తాడో. అలా పదవిలో ఉన్నారు కాబట్టి ఏదైనా చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే మెజారిటీ అయితే ఉంది, వస్తుంది. మాక్సిమం 99% అందరి నోట్లోంచి ఆడే ఉన్నాడు, మా వాడే ఉన్నాడు. కరెక్టే, ఇప్పుడు రావాలి మరి. నేను కొట్టాలంటే అది రావాలి, వాళ్ళ ఇద్దరు కలిసి వస్తే నేను కొట్టగలను, లేకపోతే కొట్టలేరు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సిద్ధం ఉంటున్నారు, దేని సిద్ధం ఉంటారా? చూద్దాం దేని సిద్ధం. మేము ముందు దానికోసం చూస్తున్నాం, సిద్ధం దేనికే ఉండదు. ఆయన అన్ని బొక్కలు అన్ని బయటపడిపోతున్నాయి కదా. ఇప్పుడు అంటే రాజకీయంగా అన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఇది చేస్తున్నాం చెప్తున్నారు, కానీ అవన్నీ వేస్ట్. రోడ్లు చూడండి ఫస్ట్, మెయిన్ రోడ్లు అండి. ఎవరైనా అడగండి రోడ్లు బాగున్నాయి అనుకోండి, అందరూ బాగుంటారు. అసలు ఏ రోడ్లు ఏది బాగుందండి? ఏ ఊరు వెళ్ళినా రోడ్లు బాగాలేదు. రోడ్లు మెయిన్, మా ఆటోలకు అయితే నిజంగా చెప్తున్నాను, ఆ 10,000 మాకు వద్దండి. ఆ 10,000 బదులు రోడ్లు వేయించండి, రోడ్లు శుభ్రంగా ఉంటే సరిపోతుంది. మాకు వద్దు, మాకు ఎందుకంటే 10,000 ఎవరు సంపాదించుకుంటారు? అందరు సంపాదించుకుంటున్నారు. 10,000 తీసుకునే అన్ని తెలియదు, తెలియదు తెలుగుదేశం పవన్ కళ్యాణే.